అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్డబ్ల్యూఎస్ అప్డేట్స్ ఛానల్. మరి మార్చి 7వ తేదీన అనకాపల్లి పర్యటనలో భాగంగా చేయూత అమౌంట్ అయితే ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయనున్నారు. మరి చాలామందికి అసలు అప్లికేషన్ స్టేటస్ ఏంటి, అసలు పేమెంట్ స్టేటస్ ఏంటి, ఎలా చెక్ చేసుకోవాలని చాలా డౌట్స్ ఉన్నాయి. మన ప్రీవియస్ వీడియోస్లో అసలు ఎలా అప్లై చేయాలి, ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి, ఇవన్నీ కూడా పోస్ట్ చేయడం జరిగింది. మరి ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ యొక్క లింక్ ద్వారా ఏ విధంగా మీ స్టేటస్, పేమెంట్ స్టేటస్ అలాగే అప్లికేషన్ స్టేటస్ రెండు చెక్ చేసుకోవాలో చూపించబోతున్నాను. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. లింక్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా స్కీమ్ అండ్ ఏ ఇయర్ కరెంట్ ఇయర్ అలాగే మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే అడుగుతుందన్నమాట. సో ఈ మూడు కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ స్కీమ్స్ వచ్చేసరికి అన్ని స్కీమ్స్లో మనకి ఇప్పుడు చేయదు కాబట్టి చేయదు సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఇయర్కి వచ్చేసరికి ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఆ తర్వాత ఆధార్ నెంబర్ కూడా మనకి బెనిఫిషియరీ ఆధార్ నెంబర్ ఏదైతే అది ఎంటర్ చేసిన తర్వాత అక్కడ క్యాప్చా కోడ్ ఉంటుంది, క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే మనకి గెట్ ఓటీపీ అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఓటీపీ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి కన్సర్న్డ్ దేనికైతే మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉందో ఆధార్ దానికి ఆ ఓటీపీ అయితే సెండ్ చేయబడుతుంది. సో మీకు ఒకసారి చేసి చూపిస్తాను, మీరు చూడొచ్చు ఓటీపీ అయితే నేను ఎంటర్ చేస్తున్నానండి. నా మొబైల్కి వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీకు ఓటీపీ ఆప్షన్ లేదు అనుకుంటే, ఒకవేళ మొబైల్ లింక్ అయ్యి లేదు అనుకుంటే, మీరు డైరెక్ట్గా సచివాలయానికి వెళ్ళినట్లయితే వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో మీకు ఓటీపీ లేకుండా కూడా వెరిఫై చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. సో మీరు చూడొచ్చు మనకి పూర్తి వివరాలు అయితే ఈ విధంగా ఓపెన్ అవుతాయి అన్నమాట. మీరు అక్కడ చూసినట్లయితే మీ యొక్క పేరు, మీ యొక్క ఆధార్ నెంబర్, అలాగే క్లస్టర్ కోడ్, మీ యొక్క సెక్రటేరియట్ నేమ్, అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ కానీ, అలాగే మీ కింద చూసినట్లయితే అప్లికేషన్ డీటెయిల్స్ ఉన్నాయి. అప్లికేషన్ అప్రూవ్ అయిందా లేదా అనేది, అదేవిధంగా కింద పేమెంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయన్నమాట. ప్రజెంట్ ఇంకా పేమెంట్స్ పడలేదు కాబట్టి ఇవి అప్డేట్ కాలేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ పేమెంట్ స్టేటస్ అండ్ అప్లికేషన్ స్టేటస్ రెండు కూడా చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.